థ్యాంక్స్ సార్ శ్రీన్ గారు. ఇక మనం సత్సంగాలు క్లోజ్ అయిన తర్వాత బహుమతి ప్రదానం చిన్నపాటి ఉన్నాయి, వాటిని ఇచ్చే ముందు సార్ రమేష్ బాబు గారు ఒకసారి రండి. సార్ రమేష్ బాబు గారు, సాయి మహిమ యాక్చువల్లీ వీరి బ్రెయిన్ చైల్డ్. సాయి మహిమ మనకు మంత్లీ ఇన్ టైం వచ్చేదానికి రమేష్ గారి శరీర శ్రమ చాలా ఉంటుంది. నేను వెళ్ళి వారి దగ్గర కూర్చొని కొద్దిగా హింసిస్తూనే ఉంటా, అప్పుడప్పుడు తప్పదు అది. రండి సార్ ప్లీజ్ కూర్చోండి సార్. ఒకసారి సాయి మహిమ పత్రిక గురించి రెండు మాటలు వారు మాట్లాడిన తర్వాత ఈ బహుమతి ప్రదానం స్టార్ట్ చేద్దాం. అమ్మ రండి మండపం గారు. సాయిదాస్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని దయచేసి డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పాను కదండి, సుబ్రహ్మణ్యం గారు సత్సంగంలో మామూలు చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అవి ఎట్లా ఉంటాయంటే, మామూలుగా ఈ సచ్చరిత్ర వినని వాళ్ళకి చదవని వాళ్ళకి ఒక అర్థాలుగా ఉంటాయి. ఈ సత్సంగాల్లో పాల్గొని వాటి అర్థాలు విన్నప్పుడు అది వేరే అర్థంగా ఉంటుంది. ఉదాహరణకి పూజ, భక్తి, ప్రేమ ఇలాంటి పదాలు ఉంటాయి కదా కొన్ని, వైరాగ్యం, ఇవన్నీ అంటే మామూలుగా మామూలు భాషల్లో మనం చెప్పుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా బాబా గారు ఈ సచరిత రూపంలో మనకు చేసిన బోధనలో అర్థాలు వేరే ఉంటాయి. ఇవన్నిటికీ సుబ్రహ్మణ్యం గారు భక్తి అంటే ఏంటమ్మా అని అడుగుతారు. భక్తి అంటే ఏముంది, మనకు దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ అండి, భక్తి అంటే ఆయన మీద ఇష్టం అండి అని చెప్తాం. కానీ అది వేరే అర్థంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా సత్సంగాల్లో పాల్గొనాలి. అలాగే ఒక గేయంలో కొన్ని అర్థాలన్నింటినీ ఒక శ్లోకాల్లాగా పెట్టి ఒక పాటను రచించారు సుబ్రహ్మణ్యం గారు. అది వినిపిస్తా అన్నారు, మర్చిపోయి ఉన్నట్టున్నారు. పాట అండి. ఆ పాటలో వచ్చినటువంటి ఆ ఓవీలు వస్తాయి దాంట్లో. ఆ ఓవీలు అన్నిటికీ అవి ఎక్కడున్నాయో గుర్తించమని ఓ చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి వాళ్ళంతా ఈ పుస్తకంలో వారి పేర్లు ప్రచురింపజేశారు. వీరందరూ ఇప్పుడు వచ్చి వారికి బహుమతులను కూడా ప్రదానం చేస్తున్నారు, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి వై ఉషారాణి గారు, చినవడ్లపూడి, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఈ సత్సంగాలకి చినవడ్లపూడి నుంచి వస్తుందండి మా చెల్లి. చినవడ్లపూడి అంటే ఆమె చాలామందికి తెలుసు, చాలా ప్రయాణం, ప్రయాసతో కూడినటువంటి ప్రయాణం. నేను చాలా సత్సంగాలకి ఆబ్సెంట్, కానీ మా ఉష మాత్రం చాలా ఒకటి రెండు సత్సంగాలకి ఏమైనా మిస్ ఘనతంతా తందే. శ్రీమతి ఎల్ సునీత గారు, గుంటూరు. ఏంటండి చెప్పాను కానీ పేరు. ఈ సునీత గారు సుబ్రహ్మణ్యం గారు అన్నా ఏదన్నా ఓవి మర్చిపోతారేమో, కానీ
వెంటనే గుర్తు చేసి సుబ్రహ్మణ్యం గారిని అలర్ట్ చేస్తుందన్న మనందరికీ ఈరోజు ఈ సత్సంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ రాధికాది. తరువాత శ్రీమతి డి వస్తారు హైదరాబాద్ నుంచి రామచంద్ర చౌదరి గారండి. శ్రీమతి పి మాణిక్యం గారు గుంటూరు. శ్రీ కె సత్యనారాయణ సింగ్ గారు గుంటూరు. శ్రీమతి కె మాధవి గారు గుంటూరు. శ్రీమతి కె రామకుమారి గారు గుంటూరు. శ్రీమతి కె స్వర్ణలత గారు గుంటూరు. చిరంజీవి ఆర్ స్వాతి లక్ష్మీ గారు గుంటూరు. శ్రీమతి ఎన్ సుధా గారు గుంటూరు. శ్రీమతి ఎం రమాదేవి గారు. శ్రీమతి జె ఝాన్సీ లక్ష్మి గారు. శ్రీ పి వీరభద్రరావు గారు వేమగిరి. శ్రీమతి ఎం అనంతలక్ష్మి గారు. ఇప్పటి వరకు ఈ బహుమతులను తీసుకున్న వారు సార్ గారు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గినటువంటి వారు సభ్యులు, మా సత్సంగ సభ్యులు కూడా. ఇంకా ప్రేమపూర్వకంగా సత్సంగంకి ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చినటువంటి సత్సంగ సభ్యులందరికీ కూడా ఈ బహుమతి ప్రదానం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. అందులో కొంతమందికి ముఖ్యంగా ఇక్కడ ఇద్దామని చెప్తున్నారు. ఫస్ట్ మన మాగజైన్ కర్త గారు రమేష్ బాబు గారికి ప్రథమంగా సుబ్రహ్మణ్యం గారు ప్రదానం చేస్తున్నారు. తరువాత కోటేశ్వరరావు గారు. పద్మయ్య సార్ గారు ఈ అందరికీ బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. శర్మ గారు.
వాళ్ళు. సాయి భూలక్ష్మి గారు కాదండి, ఆవిడే సాయి భూలక్ష్మి గారు కూడా. పద్మావతి గారు, జేకేసి పద్మ గారు. పద్మ అంటే చాలా మంది ఉన్నారండి, అందుకని సింబల్. టి నిర్మల గారు, విజయలక్ష్మి గారు, నాగరాజ కుమారి గారు, తర్వాత తన చివర విజయ గారు, ధనలక్ష్మి గారు, పిలిస్తే నడిచి వచ్చేపడి టైం పడుతుంది. విజయ, కే విజయ. ఏ విజయ, కళ్యాణి గారు, డి వెంకటేశ్వరరావు గారు, సుగుణా గారు, ఇంకా ఎవరున్నారు, చంద్రశేఖరరావు గారు, సుభాష్ బాబు గారండి, పచ్చల్తాడిపురలక్ష్మి గారు, ఈరోజు ఈ సత్సంగం జరగటానికి ఈ ఫంక్షన్ హాల్ని మనకి అవకాశంగా ఇచ్చినటువంటి బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. బాబు గారు ఈ ప్రదేశంలో అందుబాటులో లేరు కాబట్టి వారి మిసెస్ సుజాత గారి, ఉదయం నుంచి చక్కటి ప్రసంగాలను మనకు అందజేసి
చాలా సార్లు పద్మేశ్వర్ గారు చెప్తారండి, కళ్ళనీళ్ళు రెండు రకాలంట, ఇటు నుంచి వస్తే కళ్ళనీళ్ళు అంట, ఈ చివరి నుంచి వస్తే ఆనంద బాష్పాలంట. అలాంటి ఆనంద బాష్పాలని ఎన్నింటినో మనకు చాలాసార్లు రప్పించినటువంటి ఈ ప్రసంగాన్ని మనకు అందించినటువంటి వారందరినీ తీసుకోవాల్సిందిగా ప్రధానం. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయిదాస్ గారు, నిర్మలాదేవి గారు, మరి ఇంకా విఠల్ గారు, శ్రీనివాసరావు గారు అందరూ వచ్చి ఈ బాబా గారి మెమెంటోల్ని అందుకోండి. సజీవమే అండి మూర్తి. నాగమోహన్ రావు గారండి, విరజానంద సరస్వతి స్వామి గారు, విజయవాడ నుంచి విచ్చేసిన సుజాత గారు, పోరంకి నుంచి విఠల్ గారు విజయవాడ, వరప్రసాద్ గారు విజయవాడ, అడుగు ఉన్నాడు కట్టోపీ పెట్టుకుని. ఉన్నాడండి సిరిడి నుంచి అపూర్వమైనటువంటి ప్రసాదాన్ని మనకి అందజేసిన రాజేష్ గారు, నెల్లూరు నుంచి వచ్చిన విజిత గారు, విఠల్ గారు విజయవాడ నుంచి వచ్చిన విఠల్ గారు, ఏం పిలవల మరి, జ్యోతి గారు, మీరు కమ్ముకోండి.
బుజ్జి గారు ఎస్వైసి ఛానల్ బుజ్జి గారు శ్రీమతి రాజేశ్వరి గారు సికింద్రాబాద్ ఇవ్వలేదండి ఫస్ట్ లోనే కాలేదు మనం మీరు ఫస్టే వచ్చేసారనుకున్నానండి రాధిక హారతి హారతి సునీత పాట పద్మయ్య సార్ గారు నిన్న చెప్పాను కదా మనకి శ్రీమతి అన్నపూర్ణ గారికి అండి మా సార్ కండి మా అందరి తరఫున ప్రేమతో హారతి పాట ఎవరండి పాడేవారు ఏది పిలిపించుకుంటే ఎట్లా అండి ఏం పాడుతున్నారు ఏ పాట పాడుతున్నారు ఏ పాట పాడుతున్నారు మనకు అది రాదే అది అది నాకు రాదు మరి రమ్మనండి ముంచుతా ఆ పాట ఎక్కడుంది అది నాకు నాకేమో ఆ పాట రాకపోయా పాడదామంటే అది అది దాంట్లో లేదు కదా అది కదా 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 సార్ ఉంది సార్ ఉంది సార్ సార్ ఉంది సార్ సునీత్ గారు మీరు అర్జెంటుగా ఎక్కడున్నా డయాస్ మీదకి రావాలండి హారతి హారతి పాట శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై
ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ. ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ. ఓం జయ జయ గురుదేవా, లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవే, జగమంతయు నీవే, అండ పిండ బ్రహ్మాండములోన, అండ పిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవే, నిండి ఉన్నది నీవే. ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ. ఓం జయ జయ గురుదేవా, వేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవే, బ్రహ్మ జ్ఞానము నీవే, అందరిలోన వెలుగుతున్న, అందరిలోన వెలుగుతున్న ఆత్మవు నీవేలే, పరమాత్మవు నీవేలే. ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ. ఓం జయ జయ గురుదేవా, యోగము నీవే ధ్యానము నీవే తేజము నీవే, దివ్య తేజము నీవే, అందరినీ భక్తి మార్గము నడిపే, అందరినీ భక్తి మార్గము నడిపే భారము నీవే, పెను భారము నీవే. ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ. ఓం జయ జయ గురుదేవా, అభయ ప్రదాతవు అనుసంధాతవు అంతర్యామి విలే, సర్వాంతర్యామి విలే, శరణు శరణు శరణంటిని దేవా, శరణు శరణు శరణంటిని దేవా, ముక్తిని చూపుమయా, సంతృప్తిని వసగుమయా, ముక్తిని చూపుమయా, సంతృప్తిని వసగుమయా. ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయ.
ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, సాయి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయ, ఓం జయ జయ గురుదేవా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శిష్య ప్రియ భజన ప్రియ సాంగత్యము మనోవాంచలీడేచే బృందావనము, నీలా చింతనమే మధుర మధురము, లీలా మానుష విగ్రహ నీరాజనము, సర్వ జీవ స్వరూపా నీకు మంగళం, నామ రూప వర్జిత నీకు మంగళం, సర్వ జీవ పోష నీకు మంగళం, సహచర విగ్రహ నీకు మంగళం, స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీషదాయ మహిత మంగళం, లోకనాదాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూచాయ నవ్య మంగళం, భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూప ముక్తి మార్గ బోధకాయ పూజ మంగళం, సత్య తత్వ బోధకాయ సాధు వేషాయ తే నిత్య మంగళదాయకాయ నిత్య మంగళం, నిత్య మంగళదాయకాయ నిత్య మంగళం, నిత్య మంగళదాయకాయ నిత్య మంగళం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఈరోజు అందరికి ఈరోజు ఈ సత్సంగం ఇంతటితో జయప్రదంగా ముగిసిందండి.